ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడలకు, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గతించినటువంటి వారి దినాలు దేవుని యొక్క ఉచిత కృపాక్షేమాలు మనతో ఉంచి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా దేవుని నియమాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వందనస్థులమైనాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మహిమ పొందునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని, ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలయ్యా. మరొకసారి టీవీ ఛానల్ ద్వారా చదవబడిన వాక్య భాగంలో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు తిరిగి ముచ్చటించబోతూ ఉన్నప్పుడు చేరిన మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు గ్రహించవలసినటువంటి వారమైనాం. సమస్యలలో సరి అయిన సలహా ఇవ్వగలిగినటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకనే మంచి సలహా చాలా సమస్యలలో నుంచి విడుదలనివ్వగలదు. అటు విధానంలో ఈరోజు మంచి సలహాదారునిగా నీ ఉండగలవా, మంచి సలహా వలన కలిగేటటువంటి మేలేంటి అన్నటువంటి సత్యాలను మనం కొద్దిసేపు కొన్ని విషయాలు గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో మోషే ప్రజలకు న్యాయము తీర్చడానికి కూర్చొని ఉండగా ప్రజలు మోషే ఎదుట ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా నిలిచి ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మోషే తన ప్రజలకు న్యాయము తీర్చుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తములో, మోషే నాయకత్వములో ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడుదల కలిగించిన దేవుడు కనానులో ప్రవేశింపచేసే వరకు కూడా తోడయుండి నడిపిస్తానన్న దేవుడు, మార్గమధ్యములో దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చినటువంటి విషయాలు ప్రజలకు తెలియచేస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తూ, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు మోషే. అటు విధానములో ప్రజలకు న్యాయం చేయడానికి కూర్చున్నప్పుడు ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు కూడా మోషే అలాగే కూర్చున్నాడు. తన ప్రజలు మోషే ఎదుట అలాగే నిలబడిపోయి ఉన్నారు. ఇదంతటిని కూడా తన మామ, మోషే మామ అయినటువంటి ఇత్రో చూస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే దీనంతటిని గమనించిన తర్వాత తన మామ మోషేకు ఒక మంచి సలహా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకని అనంటే, మోషే ఒక్కడే కష్టపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, ప్రజలందరికీ న్యాయవంతుడిగా తీర్పరిగా నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదిగో ఇప్పుడు మనం చదవబడినటువంటి మాటను మనం ఆలోచిస్తుంటే, ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు కూడా అలాగే కూర్చుని ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే వీటన్నిటిని గూర్చి మోషే మామ అయినటువంటి ఇత్రు ఈ పనిని చూస్తూ ఉన్నటువంటి విధానాన్ని గూర్చి చూచిన తర్వాత తన అల్లుడైనటువంటి మోషేకు ఒక సలహా ఇవ్వాలి అనుకున్నాడు. ఆ అధ్యాయం మొత్తం కూడా మనం చూస్తామంటే మంచి సలహా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో అన్నాడు, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు అయ్యా, ఉదయకాల సమయంలో నుంచి సాయంకాలం వరకు
నీవు కూర్చుని ఉండటం, నీ ఎదుట ప్రజలు నిలబడి ఉండటం మంచిది కాదు. ఎంతవరకు సామంజస్యం? నువ్వు కూర్చున్నావు పర్వాలేదు, రోజంతా కూర్చోగలవు. ప్రజల పరిస్థితి ఏంటి? ఎంతవరకు నిలబడగలిగారు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పని మంచిది కాదయ్యా అని అక్కడ చెబుతూ ఉన్నాడు. 18లో వచ్చిన అన్నాడు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. 18వ వచనంలో అంటున్నాడు, ఇదిగో 17వ వచనంలో నువ్వు చేసేటటువంటి పని మంచిది కాదు అంటున్నాడు. మరలా తిరిగి ఒకవేళ మోషే ఏదైనా కోపగించుకుని నీవేందయ్యా నాకు సలహా ఇచ్చేది, దేవుని యొక్క ప్రత్యక్షతను చోడ్చేటటువంటి వాడును, దేవుని ద్వారా మాట విని ఆ మాట ప్రజలకు తెలియచేసేటటువంటి వాడును నేనైతే, నీవేంది నీ సలహా నేనెందుకు పాటించాలి అన్నటువంటి ఆలోచన వచ్చిద్దేమోనని మోషే మామ అయినటువంటి ఇత్రో మరలా తిరిగి ఆయన ఏమని అంటున్నాడంటే, అయ్యా నీ ఒక్కడవే ఈ పని చేయాలంటే కష్టం, నలిగిపోతారు. ఇటు నీవు కష్టపడవలసినటువంటి పరిస్థితిలో నేను నలిగిపోతావు, అదే రీతిగా ప్రజలు కూడా నలిగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పని నీకు భారముతో కూడినటువంటిదై ఉన్నది. ఎందుకు నీవు ఇంత భారంతో కూడినటువంటి పని చేస్తున్నావు? అందుకని నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటయ్యా అని అంటే, ఈ పనంతటిని నీ ఒక్కడవే చేయటం కాదు, ఇదిగో నీ జనాంగంలో ఉన్నటువంటి వారిలో మంచివారిని, శ్రేష్ఠులైనటువంటి వారిని, సామర్థ్యము కలిగినటువంటి వారిని, దైవభక్తి కలిగినటువంటి వారిని, సత్యమందు ఆసక్తి కలిగినటువంటి వారిని, లంచగొండులు కానటువంటి వారిని, ఇదిగో 1000 మందిలో ఒకరిని, 100 మందిలో ఒకరిని, 10 మందిలో ఒకరిని అధికారిగా నియమించు. 1,00,000 మందికి నీ ఒక్కడవే తీర్పరిగా ఉంటున్నప్పుడు వాళ్ళ వేద్యాలన్నీ తీర్చడానికి చాలా నీవు నలిగిపోవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి చిన్నతగాదాకు కూడా నీవే తీర్పరిగా ఉంటున్నావు. కాబట్టి నీవు నలిగిపోతూ ఉన్నావు. కాబట్టి ఇక నుంచి కొంచెం నీ పని భారాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయి. 1,000 మందిలో ఒకని అధికారిగా, 100 మందిలో ఒకని, 10 మందిలో ఒకనిగా నీవు ఏర్పాటు చేసేవారంటే, చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న తీర్పులు ఏమైనా ఉంటే వాళ్ళు తీరుస్తారు. ఎందుకనంటే దైవభక్తి కలిగినటువంటి వారు, సత్యమందు ఆసక్తి కలిగినటువంటి వారు, లంచగొండి కానివంటి వారిని నీవు ఏర్పాటు చేస్తున్నావు. కాబట్టి దైవ భయము కలిగినటువంటి వారు సరి అయిన రీతిలో వారు న్యాయం తీరుస్తారు. వారు కింద స్థాయిలో చిన్న చిన్న తీర్పులను వారు తీరుస్తారు. వారు కుదరనటువంటి సందర్భంలో పెద్దవి తగాదాలు తీర్పులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గర తీసుకుని వస్తారు. కాబట్టి పెద్ద పెద్ద తగాదాలు తీర్పులు తీర్చేటటువంటి సందర్భంలో నీవు తీర్పు చెప్పాయా? దేవుని యొక్క చిత్తానుసారంగా నీ పనిని నీ ఒక్కడవే కష్టపడకుండా నీకు నమ్మకస్తులైనటువంటి వారికి నీ భారాన్ని ఇతరులతో పంచు అని మోషేకు తన మామ అయిన ఇత్రు సలహా, మంచి సలహానిచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన మామ చెప్పినటువంటి సలహా మంచిది అని అనుకున్నాడో, వెంటనే మోషే తన మామ చెప్పినటువంటి రీతిలో 1,000 మందిలో ఒకరిని, 100 మందిలో ఒకరిని, 10 మందిలో ఒకరిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసినటువంటి విధానంలో కొంతవరకు మోషేకు నెమ్మది కలిగినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్టి సందర్భంలో మోషే నాయకుడిగా ఉండి
తనయొక్క బాధ్యతలు అనేక మందికి పంచినటువంటి భారాన్ని అనేక మందికి పంచి తను చేయవలసినటువంటి పనులన్నిటి విషయంలో కొంతమంది నమ్మకస్తులైనటువంటి వారిని ఏర్పాటు చేసిన తర్వాత మోషే చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఒకటి వారి యొక్క ఏర్పాటు చేసినటువంటి నాయకులను గురించి దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా సరి అయినటువంటి పరిపాలనలో వీళ్ళు ముందుకు కొనసాగాలయ్యా. రెండవదిగా అంటే మోషే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడైతే ఏదైతే చెబుతూ ఉన్నాడో ఆ వర్తమానాన్ని తీసుకుని వచ్చి ఈ నాయకులుగా ఏర్పాటు చేసినటువంటి వారితోను ప్రజలతోను దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటలను బోధిస్తూ ఉన్నటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నా. మూడవదిగా దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రజలకు మోషే మాదిరిగా జీవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. తన నాయకులకు, తను ఏర్పాటు చేసినటువంటి న్యాయాధిపతులకు మాదిరిగా ఆయన జీవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నాలుగవదిగా తనొక్కడే భారము భరించకుండా ఆ భారాన్ని ఇతరులకు, కొంతవరకు తన బాధ్యతలను ఇతరులకు పంచి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినిచున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇదిగో ఒక మంచి సలహా చాలా సమస్యలలో నుంచి విడుదలనిస్తాడు. మోషే నలిగిపోతూ ఉన్నాడు. అనుదినము రోజు ఇదిగో ఏదో ఒక విధమైనటువంటి తీర్పు తీర్చవలసినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అన్ని వేల లక్షలాది మంది ప్రజల్లో తీర్పు తీరుస్తానికే సమయం సరిపోనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకనొక కొన్ని సందర్భాల్లో ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తీర్పు తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి విధానంలో నలిగిపోతున్నటువంటి పరిస్థితులను, సమస్యలతో సతమతమవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మోషే మామ అయినటువంటి ఇత్రో గమనించి మంచి సలహాను అందించి తన భారాన్ని కొంతవరకు సులువు చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడలారా, వాక్యాన్ని విరుచున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇదిగో ఇదిగో ఇత్రో వలె నీవు కూడా సమస్యలో ఉన్నటువంటి ప్రజలకు మంచి సలహానిచ్చేటటువంటి వారిగా ఉండాలి అని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. నీ మాటల ద్వారా సమస్యలో ఉన్నటువంటి ప్రజలకు విడుదలను కలిగించేటటువంటిది వాని ఉండాలి. నీ మాటలు ఇతరులకు ఇదిగో నెమ్మది లేని స్థితిలో, దుఃఖములో, వేదనలో, బాధల్లో ఉన్నటువంటి వారికి నెమ్మది కలుగు చేసేటటువంటిది అయి ఉండాలి. నీ మాటలు, నీ సలహా ఇతరులను బ్రతికించేటటువంటిదై ఉండాలి. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటిదై ఉండకూడదని ప్రభు పేరటి మీకు మనం చేస్తున్నా. నిజముగా నీవు క్రైస్తవునిగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా ఉంటే ఒక మంచి సలహాదారునిగా నీవు ఉండు. అవసరతలో ఉన్నటువంటి వారికి మార్గాన్ని చూపించేటటువంటి సలహాదారునిగా నీవుండు. నీ సలహాను బట్టి ఇతరులు ఆనందించి ఆశీర్వదించబడేటటువంటి వారై ఉండాలి. కానీ నీ సలహాలు ఇతరులను నాశనానికి, పతనానికి నడిపించేటటువంటివై ఉండకూడదు అని ప్రభు పేరటి మీకు మనం చేస్తూ ఉన్నాను. మోషేకు తన మామ ఇచ్చిన సలహాను బట్టి ప్రజలలో అసమ్మతి రాకుండా, మోషే నలిగిపోకుండా, ప్రజలందరికీ న్యాయమంతుడైనటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం ఆలోచిస్తూ ఉంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, వారు ఈదనుమననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను అనంతరం తన ప్రియ కుమారుడైనటువంటి రెహబాము అతనికి మారుగా రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో కొందరిని సలహాలు అడుగుతూ ఉన్నాడు. కొందరిని సలహాలు అడుగుతూ ఉన్నప్పుడు ఇదిగో కొంతమంది సలహా ఇస్తూ ఉన్నారు. ఏమనయ్యా అంటే, ఇదిగో నీ తండ్రి కాడి భారం చేశాడు కాబట్టి దాసత్వంలో నుంచి నేను మీకు విడుదల కలుగు చేస్తానని చెప్పబోయా అని కొందరు సలహా ఇచ్చారు. మరి కొందరు ఏమని సలహా ఇస్తూ ఉన్నారు అనంటే,
ఇదిగో మనం చదవబడినటువంటి మాటల్లో ఏమయ్యా, ఈ దినముననే నీవు నీ జనులకు దాసుడవై వారికి సేవ చేసి, మీ నాన్న కష్టపెట్టాడు, మీ నాన్న పరిపాలనలో కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డారు, కాబట్టి వాటిలో నుంచి వారు విడుదల పొందాలి అని అంటే, ఇదిగో మీ నాన్నకు సహకరించినటువంటి రీతిలో నీకు కూడా ప్రజలు లోబడి జీవించాలి అని అంటే, తండ్రి తరములో రాజ్యాధికారంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇస్తున్నటువంటి సలహా ఏంటయ్యా అంటే, అయ్యా ప్రజల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది, ప్రజల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఇప్పుడు వాళ్ళని నీవు ఆకర్షించాలి అని అంటే నీవు చేయవలసినటువంటి పని ఏంటయ్యా అని అంటే, ఈరోజే నీవు ఆ ప్రజలకు దాసుడవే వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల సదాకాలము నీకు దాసులైపోతారయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో వారి తండ్రి రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇస్తున్నటువంటి సలహా మనం చూస్తా ఉన్నప్పుడు, ప్రజలను ఎలాగూ నీవు చెయ్యాలి, ఎలా ఆకర్షించాలి అని అంటే, ఏమి లేదయ్యా, వారికి నీవు సేవ చేస్తే చాలు, వారికి నీవు పరిచర్య చేయి, సేవకునిగా వెళ్ళి ఇదిగో మృదువైనటువంటి మాటలతో నీవు వాళ్ళని కానీ ఆకర్షించినట్లయితే వారు నీకు దాసులు, సదాకాలం దాసులైపోతారయ్యా. సరే 3 రోజుల తర్వాత రండి అన్నాడు. మర్రా తిరిగి తనతో పెరుగుతున్నటువంటి యవనస్తులను పిలిచి, అబ్బాయ్ ఇదిగో పెద్దలను అడిగాను, ఇదిగో వారి పరిచర్య చేస్తే బాగుండిద్ది అని చెబుతున్నారు, మృదువైన మాటలతో వాళ్ళని ఆకర్షించమన్నారు, మీరేం చెప్తారయ్యా అన్నాడు. ఆ మాటలను వినబాకు, ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, మా నాన్న కొంచెం కష్టపెట్టాడు, నేను ఇంకా అంతకంటే అధికంగా కష్టపెడతాను, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మా నాన్న చేసినటువంటి పనులు నేనేదో తగ్గిస్తాను బరువు అని మీరు అనుకుంటున్నారేమో, నేను బరువు తగ్గించను, ఇంకా నేను మీ మీద భారం పెడతానని చెప్పమని పంపించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సలహా మంచిది, ఏ సలహాను బట్టి యవనస్తులు ఇచ్చినటువంటి సలహా నీ తండ్రి చేసినటువంటి పని కంటే కఠినం కంటే ఇంకా అంతకంటే కఠినంగా శిక్షిస్తానని చెప్పు, లేకపోతే ప్రజలు మాట వినరాడు. పెద్దలుగా ఆలోచన కలిగినటువంటి వారు ఇచ్చినటువంటి సలహా ఏంటి అని అంటే, అయ్యా ఏమి లేదయ్యా, ప్రజల్లో చాలా సమ్మతి ఉన్నది కాబట్టి, ప్రజల్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు నీ వెళ్ళి వాళ్ళను ఆకర్షించు, మృదువైన మాటల చేత ఆకర్షించు, సేవకునిగా నీవు వాళ్ళకు పరిచర్య చేయి. ఎప్పుడైతే నీవు సేవకునిగా నీవు తగ్గించుకొని వాళ్ళకు పని చేయటం ప్రారంభం చేస్తావో, ఆ నీ సేవను చూసి, మృదువైన నీ మాటలను చూచి సదాకాలం జీవితాంతం వాళ్ళు నీకే సేవకులుగా ఉండిపోతారయ్యా, దాసులుగా ఉంటారయ్యా. యవనస్తులారా, క్రైస్తవులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సలహా మంచి, యవనస్తులు ఇబ్బందిలో ఉన్న ప్రజల మీద మరలా ఇబ్బంది కలుగు చేస్తే తిరుగుబాటు చేయాలి అనా, అయ్యా ఒకప్పుడు నీ తండ్రి ఇబ్బంది పెట్టుండొచ్చు, ఆ ప్రజలు కొంచెం ఇబ్బందులు పాలై ఉండొచ్చు, దానిలో నుంచి తప్పించబడాలంటే మృదువైన మాటలు చెప్పయ్యా, మంచిగా వాళ్ళని ఆకర్షించయ్యా, కొంచెం వాళ్ళకి సేవ చేస్తే జీవితాంతం నీకు దాసులుగా ఉంటారయ్యా, ఈ సలహా మంచిదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సలహాను పొందుకోవలసినటువంటి వారమయ్యను. యవనస్తులు ఇచ్చినటువంటి సలహాను బట్టి మనం చూస్తా ఉంటే, ఇదిగో అక్కడ వ్యతిరేకత పెరుగుద్ది కానీ అనుకూలత మాత్రం పెరిగే పరిస్థితులు లేవు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 4:27 మనం ఒకసారి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 4:27 మనం చదివితే, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ దానియేలు సలహా ఇస్తున్నాడు, మంచి సలహా ఇస్తున్నాడు రాజైన నెబుకద్నెజర్.
అయ్యా నీవు చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాబోతూ ఉంది. ఆ ఉగ్రత బహుభయంకరమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఆ ఉగ్రతలో నీవు తప్పించుకోవాలి అనంటే, ఆ ఉగ్రతలో దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాకుండా ఉండాలి అనంటే, బాధ పెట్టినటువంటి వారి విషయంలో నీవు జాలి కలిగి జీవించు, కరుణ చూపించు, నీతి న్యాయాలను అనుసరించి జీవిస్తే మరలా తిరిగి నీ క్షేమం నీకే ఉండిద్దయ్యా. మంచి సలహా ఇచ్చాడు నబుకద్నెజరు. ఆ సలహాను పాటించినట్లయితే క్షేమముగా జీవించేటటువంటి వాడేమో. అలా కాకుండా మరొక విధముగా ఆలోచన చేయబట్టి వెంటనే దేవుని యొక్క ఉగ్రత అతని మీదకు వచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నబుకద్నెజరు రాజు దానియేలు యొక్క మాటను మంచి సలహాగా భావించినట్లయితే ఉగ్రతలో తప్పించుకునేటటువంటి వాడేమో. అయ్యా నా ఇదిగో నా మాటలు నీ దృష్టికి అంగీకారమైతే నీ పాపం మానేయ్యా, నీ చెడుతనం విడిచిపెట్టయ్యా, నీతి న్యాయాలను అనుసరించు, బాధ పెట్టినటువంటి వారి ఎడల కరుణ చూపిస్తు, దేవుడు నిన్ను కాపాడతాడు. మంచి సలహా అది. కానీ నెబుకద్నెజరు ఆ సలహాను అంగీకరించలేక ఉగ్రతకు పాత్రుడైనటువంటి విధానాన్ని మనం చూడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఇదిగో నీ సలహా ఎలాగున్నది. సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు నీ సలహా ద్వారా విడుదల పొందుతూ ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నటువంటి, కష్టంలో ఉన్నటువంటి, ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సలహానిచ్చి ప్రజలకు విడుదలనిస్తూ ఉన్నావు? మంచి సలహానిచ్చి ఇబ్బందుల్లో నుంచి బయటికి తీసుకుని వస్తున్నావా? యవనస్తులు ఇచ్చినటువంటి చెడ్డ సలహా వలె పతనావస్థలో ఉన్నటువంటి వారిని మరీ పతనావస్థలోనికి తీసుకుని వెళుతున్నావా? నీవిచ్చే సలహా ఇతరులు క్షేమము కోరి సలహా ఇస్తున్నావా? ఇతరుల కీడు కోరి సలహానిస్తూ ఉన్నావా? మంచి సలహానిస్తే ఇదిగో నీవు మంచి సలహానివ్వగలిగినట్లయితే ఇరుకులో, ఇబ్బందులు, కష్టంలో, నష్టంలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడుదల కలిగి చేయగలిగవు. ఒక్కసారి నిన్ను నీవు నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడలారా, వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు మంచి సలహాదారునిగా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు దేవుని యందు విశ్వాస విధేయతను కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునిలో విశ్వాస విధేయతలు కలిగి జీవిస్తున్నట్లయితే ఇతరులకు ఇబ్బందుల్లో, సమస్యలో ఉన్నటువంటి వారికి మంచి సలహానిచ్చి విడుదలను కలిగి చేసేటటువంటి వారిగా ఉండాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సిలువేయటానికి, సిలువుకు అప్పగించటానికి సిద్ధంగా ఉన్నటువంటి పిలాతు దగ్గరికి తన భార్య వర్తమానం పంపించింది. అయ్యా ఆ నీతిమంతుని జోలుకు నువ్వు వెళ్ళొద్దయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, ఇదిగో నేను ఒక దర్శనాన్ని చూశాను కాబట్టి నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా అని మంచి సలహానిచ్చి పంపించినటువంటి విధానాన్ని మనం చూడగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబానికి, రక్త సంబంధికులు, బంధుమిత్రుల, స్నేహితుల శ్రేయోభిలాషులకు మంచి సలహానిచ్చి ఆదుకునేటటువంటి వారుగా ఉన్నావా లేదో అని ఆత్మ పరిశీలన చేసుకో. సాధ్యమైనంత వరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు చేయూతనిచ్చేటటువంటి వారుగా ఉండి, మీరు డబ్బునిచ్చి లేదా వివిధ రకాలైనటువంటి వస్తువులను, ఆభరణాలు ఇచ్చి కాదు, కానీ మంచి సలహానిచ్చి, మంచి సలహానిచ్చి సమస్యల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఓదార్చేటటువంటి వారిగా, నెమ్మదినిచ్చేటటువంటి మాటలు మీరు మాట్లాడి ఇతరులను రక్షించేటటువంటి వారిగా ఉండాలి అని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడి మహింపొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య అని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభు నీకు వందనాలు. సమస్యలతో సతమతమైపోతున్నటువంటి ప్రజల పక్షాన, ఇదిగో మోషే పక్షాన తన మామైనటువంటి ఇతరులకు మంచి సలహానిచ్చి, తన యొక్క అల్లుడు చేస్తున్నటువంటి ఆ పనిలో కొంతవరకు నలిగిపోకుండా న్యాయము తీర్చగలిగినటువంటి స్థితిలో మంచి సలహానిచ్చి,
న్యాయాధిపతులను ఏర్పాటు చేసి నీ ప్రజలను సురక్షితంగా క్షేమంగా నడిపించిన మా యేసయ్య నీకు స్తోత్రాలు. ఇదిగో తన మామ సలహాను అందుకున్నటువంటి మోషే ప్రజలను నీ వైపు తిప్పి నడిపించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా. ఇదిగో రెహబాము విషయంలో యవనస్తుల మాటను విని ప్రజలను కష్టపెట్ట ప్రయత్నం చేసినటువంటి విధానం, పెద్దలుగా మంచి సలహానిచ్చినప్పుడు ఆ మంచి సలహాను అందుకోలేనటువంటి పరిస్థితులను బట్టి, ఒకవేళ ఆ మంచి సలహాను అందుకొని రాజ్యంలో క్షేమాన్ని కలుగు చేసినటువంటి విధానాన్ని ప్రభా, మంచి సలహానా చెడు సలహానా, ఏ సలహాను నీవు ఇస్తున్నా? యవనస్తుల వలె అనాలోచితమైనటువంటి సలహానిస్తున్నావా? కీడును మరి ఎక్కువ కీడులోనికి నడిపిస్తున్నావా? జ్ఞానము కలిగినటువంటి వారి వలె ప్రజల క్షేమాన్ని కోరి మంచి సలహానిచ్చేటటువంటి వారిగా ఉన్నావా? దానియేలు వలె రాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉగ్రతకు పాత్రులవుతూ ఉన్నప్పుడు దానియేలు వలె మంచి సలహాను అందిస్తే అందుకుంటే రాజు క్షేమం, అందుకోకపోతే రాజు ఉగ్రతకు పాత్రుడయ్యాడు. నీ సలహా ఎలాగున్నది? మంచికా చెడుక? సమస్యలో ఉన్నటువంటి ప్రజలను ఇంకా సమస్యలోనికి దించకుండా సమస్యలో విడుదల కలిగించేటటువంటి మంచి సమాధానం, మంచి సలహానిచ్చి ప్రజలను రక్షించగలిగినటువంటి స్థితిలో నన్ను ఎరిగిన మీరు జీవించాలి అని మాతో మీరు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభుని కొందనాలు. ఒక మంచి సలహా ద్వారా సమస్యలో ఉన్నటువంటి ప్రజలను విడిపించగలిగినటువంటి శక్తిని సత్వను ప్రతి మనిషికి మీరు దాయించమని ప్రార్థిస్తారు. నేను నమ్మినటువంటి వారు మంచి సలహాదారులుగా సమస్యలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి వారికి ఒక్కొక్కరు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినవాక్య పరిచర్యను అందించడానికి మా ప్రియులు సహోదరుడు పిల్లి విజయ దయాకర్ గారిని బట్టి, వారి ప్రియసతిమణి సోదరి విజయలక్ష్మి గారిని బట్టి నీ కొందనాలయ్యా. బిడలను మీరు ప్రేరేపించారు, అందరిని బట్టి నీ కొందనాలు. వేరువేరు ఉద్యోగ బాధ్యతలు తోడుగా ఉండండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని బలమును దాయిచ్చేయండి. నిత్యం నీ కాపుదల భద్రతను బిడలతో ఉంచండి ప్రభువా. అయ్యా ఇదిగో మరి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మీరు స్థిరపరిచి నీ నామానికి మహిమ కలుగులాగిన ఇంకా అనేక విధాలుగా నీ సేవలు బిడలను ఉపయోగించమని ప్రార్థిస్తున్నాను. కుమారుడు కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చదువుల్లో తోడుగా ఉండు. కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, ఆలోచన జ్ఞాపక శక్తులతో మరలా నూతనమైనటువంటి తరగతుల్లో బిడ్డలను ప్రవేశింపచేసి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానవంతులుగా ఆరోగ్యవంతులుగా బిడ్డలను మీరు నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీన స్థితిలో ఉన్నటువంటి ప్రభు ప్రైజీ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీనుడి శ్రీ పాదం వరకు తాకండి. స్పష్టమైన మాటను దాయిచ్చేయండి. కావాల్సినటువంటి బుద్ధిని, వివేకాన్ని, ఆలోచన బిడ్డకు దాయిచ్చేయమని, మంచి ఆరోగ్యవంతురాలకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రుల బంధుమిత్రులకు సంబంధించిన దీవించండి. ప్రత్యేకంగా వాక్యాన్ని వినిచినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ బలహీనత చేత బాధపడుతున్నారు, యేసు నామములో సమస్త బలహీనతలు విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి ప్రభు. అయ్యా ఇదిగో ప్రభా, ఇంకా ఎవరైనా సమస్యలు సతమతమవుతూ ఉన్నట్లయితే ప్రభా, అట్టి వారికి మంచి సలహాదారునిగా వారి స్నేహితులను, శ్రేయోభిలాషులను, తల్లిదండ్రులను మీరు ఏర్పాటు చేసి ఆ సమస్యలో నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా ప్రభా. నజరేయుడైన యేసు నామములో సమస్యలు ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సమస్త సమస్యల్లో విడుదల కలిగించమని, మంచి సలహాలను మీ బిడలకు మీరు అందించి ప్రభా నెమ్మది సమాధానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరలా తిరిగి మేమందరూ ఎలా కలుసుకొని స్తుతించి పర్యంత వరకు మమ్మల్ని అందరినీ హస్తాల కింద భద్రపరచమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్త నామములు అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి వినియ యెహోవా దేవుని ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము స్థలమందు చేరిన యావన్ మందికి. ఈ దిన వాక్య పరిచర్యను అందించడానికి సహకరించినటువంటి మా ప్రియ సహోదరుడు పిల్లి విజయ దయాకర్ గారి కుటుంబానికి బిడలకును ప్రభు కృప సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.